చీటీల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసం చేశాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద మేడపల్లి గ్రామానికి చెందిన బోనిల రామకృష్ణ అనే వ్యక్తి 15 సంవత్సరాల నుండి చుట్టుపక్కల ఉన్న 300 నుండి 400 మంది దగ్గర చీటీలను కట్టించాడు. 4 కోట్ల నుండి 5 కోట్ల వరకు అతని వద్ద చీటీ డబ్బులు ఉండేవి. ఆ వ్యక్తి ఒక 2 నెలల నుండి పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై బాధితులందరూ పేదవాళ్ళు అవడంతో బాధితులు లబోతిపోమంటూ ఆంధ్రా పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుల కోసం 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ సుదర్శన్ తెలియజేశారు. జిల్లా అండి, మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామం అండి. నా పేరు రెడ్డి గంగ అండి. మరి బోనల రామకృష్ణ అనే వ్యక్తి మేము సీటీలు కట్టామండి. నెక్స్ట్ మరి వడ్డీలకు కూడా ఇచ్చామండి. అయితే ఇస్తానని మాకు చెప్పి మమ్మల్ని మోసం చేశాడండి. మోసం చేసి ఎక్కడున్నాడో తెలియకుండా వెళ్ళిపోయాడండి. గత 3-4 నెలలు సుమారు అవుతుందండి. ఈ 4 నెలల నుంచి మేము ఆలోచించామండి ఎప్పుడు వస్తాడని. వస్తానని కూడా ఎంత బాగలేదు వస్తానని చెప్పేసి కూడా మాకు అన్యాయం చేశాడండి. చేసిన తర్వాత మేము చూసి మేము 1-2 నెలలు చూసామండి. చూసిన తర్వాత మేము ఆంధ్రెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇంతవరకు మేము ఎదురు చూస్తామండి మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని. ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదండి. మా పెన్షన్లో మేము మా కష్టార్థంగా మేము మా కష్టాలకి సుఖాలు అవుతామని మేము కట్టామండి. మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి. నేను జిల్లా అండి, మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.